ఆర్థిక మాంద్యం ఇప్పుడు యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న మాట. మాంద్యం ముప్పు పొంచి ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో టెక్ కంపెనీలు ముందుగా అప్రమత్తమయ్యాయి. ఉద్యోగులను ఇళ్లకు పంపిస్తున్నాయి. ఆర్థిక మాంద్యం వస్తే ఏం జరుగుతుంది? మాంద్యం ఎదుర్కోవడానికి ప్రపంచ దేశాలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? భారత్కు మాంద్యం ప్రమాదం ఉందా? తీవ్రత తగ్గడంతో ప్రపంచ పరిస్థితులు ఇప్పుడిప్పుడే కుదురుకున్నాయి. సమాజంలో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. అయితే మాంద్యం ప్రమాదం పొంచి ముందంటూ బాంబు పేల్చారు ఆర్థిక రంగ నిపుణులు. ఆర్థిక మాంద్యం అంటే చిన్న విషయం కాదు. మాంద్యం అంటూ వస్తే అన్ని వర్గాల ప్రజల బతుకులు తెల్లారుతాయి. యూరోప్ లో ఈ ప్రభావం ఇప్పుడిప్పుడే కనిపిస్తోందంటున్నారు నిపుణులు. మెల్లమెల్లగా మిగతా దేశాలకు కూడా విస్తరించే అవకాశాలున్నాయని హెచ్చరిస్తున్నారు. దీంతో జనం గుండెల్లో రాళ్లు పడ్డట్టయింది. ఆర్థిక మాంద్యం వస్తుందన్న హెచ్చరికలకు ముందుగా అలర్ట్ అయింది బడాబడా టెక్ కంపెనీలే. ఆర్థిక మాంద్యం పేరుతో అమెజాన్, మైక్రోసాఫ్ట్, ట్విట్టర్ వంటి ప్రపంచ వ్యాప్తంగా పేరొందిన అనేక టెక్ సంస్థలు ఉద్యోగులను ఇంటికి పంపించాయి. తాజాగా మైక్రోసాఫ్ట్ లో 10,000 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నారు. మైక్రోసాఫ్ట్ మొత్తం ఉద్యోగుల్లో 5% మందిని తొలగించాలని సంస్థ నిర్ణయించింది. ఇలా తొలగింపునకు గురైన ఉద్యోగుల్లో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న వారున్నారు. అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఎంతో బాధతో ఈ నిర్ణయం తీసుకున్నామని మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ళ చెప్పారు. అలాగే టెక్ సంస్థ అమెజాన్ 18,000 మందిని తొలగిస్తున్నట్లు ఇదివరకే ప్రకటించింది. తర్వాత యావత్ ప్రపంచ పరిస్థితి మారిపోయింది. రకరకాల కారణాలతో అనేక దేశాలకు రష్యా ఆయిల్ సరఫరా నిలిపివేసింది. దీంతో అనేక యూరోపియన్ దేశాల్లో ఆయిల్ రేట్లు ఎడాపెడా పెరిగాయి. సహజంగా మెజారిటీ యూరోపియన్ దేశాలు నాటో కూటమిలో సభ్య దేశాలుగా ఉంటాయి. ఉక్రెయిన్ పై రష్యా దాడులకు ప్రధాన కారణం నాటో కూటమేనన్న వాదన కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ మీద రష్యా దాడులను నాటో కూటమి దేశాలు వ్యతిరేకించాయి. ఈ మొత్తం ఎపిసోడ్ లో చివరకు అనేక యూరోపియన్ దేశాలకు అవసరాలకు తగ్గట్లు ఆయిల్ అందలేదు. అంతిమంగా చమురు ధరలు ఆకాశాన్ని తాకాయి. సహజంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి హైయెస్ట్ గ్రోత్ రేట్ ఉంటుంది. అలాంటి ఐటీ సెక్టార్ కు కూడా మాంద్యం దెబ్బ తగలడం ఖాయంగా కనిపిస్తోంది. ఒక సర్వీస్ సెక్టార్ దెబ్బతింది అంటే దానిపై ఆధారపడ్డ అనేక పరిశ్రమలు అంటే ఫుడ్ ఇండస్ట్రీ, షాపింగ్ ఇండస్ట్రీ, హాస్పిటాలిటీ ఇండస్ట్రీ ఇవన్నీ దెబ్బతింటాయి. అల్టిమేట్ గా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఘోరంగా దెబ్బతింటుంది. మన దేశంపై ఆర్థిక మాంద్యం ప్రభావం ఉండదని భరోసా ఇస్తున్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఇటీవలి కాలంలో 2008లో భారత్ ను ఆర్థిక మాంద్యం కమ్మేసింది. అయితే మాంద్యం నుంచి భారత్ చాలా త్వరగా బయటపడింది. దీనికి ప్రధాన కారణం భారత్ ఎగుమతులపై ఆధారపడ్డ దేశం కాకపోవడమే. దేశీయ మార్కెట్టే మనకు మూలాధారం. అలనాటి మాంద్యం నుంచి భారత్ బయటపడటానికి ఇదొక ప్రధాన కారణమంటున్నారు నిపుణులు. ఏది ఏమైనా ఆర్థిక మాంద్యం అనేది చిన్న విషయం కాదు. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా జనం బతుకులు తెల్లారుతాయి. మాంద్యం నుంచి ప్రపంచాన్ని కాపాడుకోవడానికి ప్రభుత్వాలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు ఆర్థిక రంగ నిపుణులు.